హాయ్ వెల్కమ్ టు ఆలా మీడియా ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ ఇద్దరు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి ఇద్దరు కూడా ఆస్కర్ తర్వాత ఒకే రోజు మీడియా ముందుకు వచ్చారు ఎన్టీఆర్ దమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా రాగా చరణ్ ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ ప్రోగ్రామ్కి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఈ నేపథ్యంలో ఆర్సి సిక్స్టీన్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఆర్సి ఫిఫ్టీన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు చరణ్ ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది నెక్స్ట్ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చుబాబుతో ఆర్సీ సిక్స్టీన్ ని అనౌన్స్ చేశారు చరణ్ అప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని ఎదురు చూస్తున్నారు అభిమానులు తాజాగా చరణ్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు రంగస్థలంకి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు ఇది ఇండియన్ మట్టి సినిమా అని వెస్టర్న్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోందని ఖచ్చితంగా తన కెరియర్లో మరో బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు అలాగే ఈ ఏడాది సెప్టెంబర్లో షూటింగ్ మొదలు కానుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కమెంట్స్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారాయి వాస్తవానికి రామ్ చరణ్ కెరియర్ ఒకసారి చూసుకుంటే సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం ముందు ఆ తర్వాత అనేలా ఉంటుంది చిట్టిబాబుగా చరణ్ నటనను అంత ఈజీగా మర్చిపోలేం ఈ సినిమాతో చరణ్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాల్లో కెరియర్ బెస్ట్ రోల్ చిట్టిబాబు అనే చెప్పాలి ఇక ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ అంతకు మించి ఉంటుందని చెప్పడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి